శ్రీ గురుభ్యో నమః. శుభం వియాతు. ధనుర్లగ్నం వాళ్ళు లగ్నము పంచము భాగ్యము 159 కాంబినేషన్లో, ఎవరైనప్పటికీ 159 కాంబినేషన్లో కానీ వివాహం చేసుకోవాలి ప్రయత్నం చేయగలిగితే లగ్నాలతో పంచమ లగ్నమే ఉండాలి అవతల వాళ్ళకి, అదేవిధంగా తొమ్మిదో భావమైనా ఉండాలి అనమాట. 159 కాంబినేషన్ ధనుర్లగ్నానికి ఏమవుతుంది, ఒకటి ధనుర్లగ్నం అయితే అటు మగపిల్లవాడు ధనుర్లగ్నం అయితే ఆడపిల్ల అక్కడ మేషలగ్నం అవుతుంది. ఈ రెండు కాంబినేషన్ ఒకవేళ మగపిల్లవాడు కానీ ధనుర్లగ్నం అయితే ఆడపిల్ల సింహలగ్నమైనా ఈ రెండు కాంబినేషన్ అయినా ఈ కాంబినేషన్ ఏంటని చెప్తారంటే 159 కాంబినేషన్ అని చెప్తుంటారు అన్నమాట. ఈ 159 కాంబినేషన్ కానీ దృష్టిలో పెట్టుకుని కేంద్రం కాదు, కోణాలు, కోణాలు కేంద్రాలు అంటారు. అలాగా కోణాలు దృష్టిలో పెట్టుకుని కానీ వివాహం చేయడానికి ప్రయత్నం చేయబడితే ది మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ధనుర్లగ్నానికి అధిపతి గురుడు అవుతాడు, అదే మేషలగ్నానికి అధిపతి కుజుడు అవుతాడు, సింహలగ్నానికి అధిపతి రవి అవుతాడు. సో మాక్సిమం 15 కాంబినేషన్ గా తీసుకున్నప్పుడు కుజ గురువులు కలియక అనేది ఒక యోగంగా మనం భావిస్తాం కాబట్టి గురుమంగళ యోగం అంటాం. మనకు మోదీ గారు కూడా గురుమంగళ యోగం, చంద్రమంగళ యోగాలు ఉండబట్టి వృషిక లగ్నానికి అద్భుతంగా ఉన్న సాయకెళ్ళినట్టుగా మనం చెప్పుకుంటూ ఉంటాం కూడా. అలాగే ధనుర్లగ్నంలో ఉన్నవాడు కూడా మహా మేధావులు మనం చదువుకున్న విద్యార్థులే కాక ప్రొఫెసర్గా మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళి కీర్తి ప్రతిష్టలు ముందుకెళ్ళిన వాళ్ళు ధనుర్లగ్నంలో చంద్రమంగళ యోగంతో ఉన్నవాడు, గురుమంగళ యోగంతో ఉన్నవాడు కూడా ఎంతోమంది కనబడుతుంటారు అన్నమాట. సో అలాగే ఏంటంటే ఈ వివాహ పొందంలోకి వచ్చిన 15 కాంబినేషన్ ఎప్పుడైతే వెళ్తామో ధనుర్కి వృషిక లగ్నాన్ని కానీ తీసుకో, మేషలగ్నాన్ని కానీ తీసుకోగలిగితే డెఫినెట్గా వాళ్ళకి అక్కడ నుండి సప్తమ భావాన్ని దృష్టిలో మనం పెట్టుకుంటే ధనుర్లగ్నానికి సప్తమ భావం బుధుడైతే ఒక మేషానికి సప్తమాధిపతి శుక్రుడై ఉన్నాడు కాబట్టి శుక్ర బుధులు ఇద్దరు మళ్ళా స్నేహితులై ఉన్నారు కాబట్టి వివాహం అనంతరం కూడా సంతాన విషయంలో కానీ సౌభాగ్య విషయంలో కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా దినదినాభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇవన్నీ మనం ఎందుకు చూస్తున్నాము అంటే ఎందుకు చూడాలి అంటే వివాహ పంతనం కానీ జాతకం కానీ ఇవన్నీ ఏంటంటే ఈ కలియుగంలో త్రేతాయుగంలో చూసుకుంటే లౌకిక ప్రపంచంలో 90% ఏంటంటే వివాహాలని అలాగే సంతాన విషయానికి వచ్చిన విషయాలన్నీ కూడా ఏంటంటే అరేంజ్ మ్యారేజ్ అని కాకుండా లవ్ మ్యారేజ్ అని, గాంధర్వ వివాహం పూర్వకాలం అనేవారంటే లవ్ మ్యారేజ్ అనమాట, ఇష్టపడి చేసుకోవడం ఉంటుంది. చక్కగా కనబడుతున్నాడు కదా ఇష్టపడి చేసుకోవడం ప్రయత్నం చేసుకుంటారు. వివాహం అనంతరం ఇష్టం అంతా కష్టంగా మారిపోతుంటే చాలా కష్టాలు పడుతున్న వాళ్ళు చాలామంది చూస్తుంటారు. స్త్రీల విషయంలో అలా జరిగినప్పుడు అంటే వాళ్ళ జీవితం అంతా ఇబ్బంది పడి ఆ జీవన విధానం కూడా మారిపోయినట్టు మనం అనుకుంటున్నాం. అన్నిటి తలదాతుంది కదండి, అది ఎలా ఉంటుందో జరుగుతుందంటే అది కరెక్ట్ కాదు, కొంతవరకు మనం ప్రయత్నం చేయాలి. ఎగ్జామ్స్ వస్తాయి మార్చిలో అంటే ఎగ్జామ్స్ వస్తాయి రాస్తాయంటే 30 మార్కులు 40 మార్కులు వస్తే పాస్ అవుతాడు, పాస్ అవ్వడమే అన్నట్లే పాస్ అవుతాడు. ఆ చదువు ఆ పాస్ దేనికి ఉపయోగపడుతున్నాయి అంటే ఇప్పుడు లోకి ప్రపంచం దేనికి పడిగాలి. ఎగ్జామ్స్ వస్తున్నాయి మార్చిలోనే ఎవడైతే కోచింగ్ తీసుకుంటాడో ట్రైనింగ్ తీసుకుంటాడో సక్సెస్ఫుల్ అవ్వడానికి ఏకాగ్రత చేస్తాడో వాడికి ఏంటంటే 90 మార్కులు వస్తాయి, వాడు ఐఐటీ చేస్తాడు లేకపోతే ఫర్దర్ కాలేజ్ ఎంఎస్సీలోకి వెళ్ళడానికి అవకాశం అవుతుంది, అద్భుతమైన స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ అదే రోజు వస్తుంది, ఎగ్జామ్ వేరు వేరు, అదే పేపర్ అందరూ చదువుతారు, అదే పేపర్ అందరూ వస్తారు. అలా ఏంటంటే మనం జ్యోతిష్యంలో కూడా కొన్ని విషయాలు తెలుసుకుని తెలిసినంత వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే వివాహ వ్యవస్థలో కూడా ఎటువంటి దోషం లేకుండా రాజమార్గంలో ముందుకు వెళ్ళచ్చన్నమాట. అంచేత ఈ ధనుర్లగ్నం వాళ్ళకి మళ్ళీ ఒక్కసారి చెప్పాలనుకున్నది ఏంటంటే మేషలగ్నం వాళ్ళు కానీ సింహలగ్నం వాళ్ళు కానీ చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు, సస్యశ్యామలంగా స్థైర్యభాగ్యాలతో చక్కటి స్థితిగా ఉండాలని చెప్పడానికి అవకాశం. శుభం వియాతు.